అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం నియోజకవర్గం వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోల్గట్ల నివాసంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా మహిళలకు భరోసా ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోల్గట్ల శ్రావణి, నగర మేయర్ వేంపాడపు విజయలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోల్గట్ల నివాసంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో వీరు మాట్లాడారు. మహిళల భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నామినేటెడ్ పదవులలో 50% మహిళలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా చట్టం తీసుకువచ్చారని అన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వీలైనంత ఎక్కువగా మహిళల పేరిట అందిస్తున్నారని అన్నారు. మహిళలకు ఆత్మస్థైర్యం నింపిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. గత 2.5 ఏళ్లుగా మహిళా సాధికారత కోసం వెల్లువల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మా సేవలను గుర్తించి ఇక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి స్వామి గారికి, అలాగే డిప్యూటీ మేయర్ శ్రావణి గారికి, మేయర్ గారికి, విజయలక్ష్మి గారికి, మా కార్పొరేటర్ శ్రీని గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరూ ఆల్రెడీ మాట్లాడిన సేవలు మా గురించి, మా సేవలను గుర్తించి మమ్మల్ని ఇటువంటి ఇచ్చినటువంటి మేడం గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మిగిలిన వాళ్ళే ఫస్ట్ జడ్జ్ చేస్తారు. తిని అది చేయలేదు, తినికి చేత కాదు. వీళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళకి అంటే ముందే పర్సెప్షన్ లోకి వెళ్ళిపోతారు వీళ్ళు చెయ్యలేదు అని. కానీ అది గతంలో అయినప్పటికీ గతంలో ఎందుకు చేయలేదంటే అవకాశం మాకు ఇవ్వలేదు. అవకాశాలు ఆనాటి మహిళలకి అవకాశాలు ఇవ్వలేదు. మహిళ, నువ్వు మహిళ ఇంటిని చూసుకో. నీ ప్రపంచం ఇంటి వరకే, నీ ప్రపంచం వంటింటి దాకే. ఏ సమయానికి యజమాని వచ్చి ఇది చెయ్యు అనగానే అది వెంటనే చేసి పెడితేనే మహిళ అని కూడా చెప్తున్నారు. కార్యేషు మంత్రి భోజేషు మాత, ఇట్లా అన్ని విధాలుగా అన్ని రంగాల్లోని కూడా మహిళ ఇది చేస్తేనే మహిళ అంటే ఖచ్చితంగా ఇప్పుడు మన గవర్నమెంట్ అని చెప్పొచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు అని చెప్పొచ్చు, 50% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రతి ఒక్క రంగాలు కూడా ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఈక్వల్ ఛాన్సెస్ ఇస్తున్నారు. కాబట్టి నేను మేమేంటి అన్నది ప్రూవ్ చేసుకోగల అవకాశం వస్తుంది. ఇందాక రమణి గారు అన్నారు, మేము మా అంటే జెంట్స్ కి వివిధ యాక్టివిటీస్, వివిధ కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా ఇంట్లో ఏ చిన్న గొడవ వచ్చినా సరే బయటికి వెళ్ళి ఎలాగోలాగా వాళ్ళు డీగేట్ అవ్వగలరు. కానీ ఒక మహిళకి మాత్రం తన పూర్తి ప్రపంచం తన ఇల్లు మాత్రమే చెప్పొచ్చు, అవునా కాదా? ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు ఎలా ఉన్నామని, హస్బెండ్ కి బాగాలేదంటే బాగున్నానని చెప్తారా? ఇంట్లో అత్తగారు బెడ్ రీడన్ అయ్యారంటే బాగున్నానని చెప్తారా? ఇల్లు బాగుంటే, అత్తగారు మామగారు బాగుంటే, ఆర్థికంగా మనం స్టేబుల్ గా ఉంటే, ఫస్ట్ కు ఫస్ట్ హస్బెండ్ బాగుంటే మానసికంగా మనం బాగుంటాం. సో డెఫినెట్ గా ఇప్పుడు బాగున్నామని చెప్తాను. డెఫినెట్ గా మనం నోటిగా బాగున్నామని చెప్పినా సరే హార్ట్ మనకి ఏమని చెప్తుందో మనకు తెలుస్తుంది. సో ఒక మహిళ ఆనందం తనది కంటే కూడా తన ప్రపంచాన్ని, తన పిల్లలు, తన తండ్రి, తన తన ఈమె 1994 ఎక్కడ మండలం రాజీపేట గ్రామంలో పుట్టాయి. ఈవిడ విద్యార్హత బీటెక్ పోలీస్ డిపార్ట్మెంట్ లో 5/5/2018 చేరారు. 1900 పోలీస్ స్టేషన్ లో రెండు సంవత్సరాలు మాకు సమర్థవంతంగా విజయం పెట్టింది. ప్రస్తుతం విజయనగరం దిశా పోలీస్ స్టేషన్ లో పోలీస్ కానిస్టేబుల్ గా విజయం నిర్వహిస్తూ మహిళలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా అధిక్రియకు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సెలబ్రేట్ దిస్ ఉమెన్స్ డే
వెరీ ఫ్లూయెంట్లీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో మేము ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఉమెన్ గా ఎందుకు వచ్చాం దీనికి అని చాలా ఫీల్ అయ్యాను. కానీ తర్వాత మేము దిశ పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క మహిళ యొక్క సమస్యని స్వయంగా మా కళ్ళతో చూసి మాకు అర్థమైంది ఉమెన్ ఈ డిపార్ట్మెంట్ లో ఉండడం చాలా అవసరం మాకు తెలిసింది. దిశ స్టేషన్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సత్వన్యాయం చేయడమే మీ లక్ష్యంగా పెట్టుకుని అందరికీ సహాయం చేస్తున్నాం. వెరీ ప్రౌడ్ టు బి ఇన్ ద పార్ట్ ఆఫ్ ఉమెన్ పోలీస్ స్టేషన్. ఎస్ సీఎం జగన్ సార్ launched the Disha police station very fluently. Yes, we are very proud to be in the part of this department. And Shravani madam gariki special ga thanks cheptunna. Avadu call chesi nenu mammalni pilicharu daniki nenu chaala aanandistunnam. Police ni oka nayakulu pilichi governance anedi maaku chaala goppa honor ga feel avutunnam. Mana MLA gariki Shravani madam gariki ikkada peddalandarki kuda thanks telichestunnam. Thank you very much. Thank you.